మరి ఇంకా కూడా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి కూడా వారు ఏమంటున్నారు, 10 మంది ఎమ్మెల్యేలు మరి మీరు పార్టీలో చేర్చుకున్నారంటే అభ్యర్థి ఎవరు పార్టీలోకి వచ్చినా మేము చేర్చుకుంటామని చెప్తా ఉన్నారు. ఒకవైపేమో వారి యొక్క అధినేత రాహుల్ గాంధీ గారేమో తక్షణం పార్టీ మారితే డిస్క్వాలిఫై చేయాలని చట్టం తీసుకురావాలని చెప్పేసి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పేసి రాజీవ్ గాంధీ గారేమో గతంలో తీసుకొచ్చి చట్టాన్ని ఇంకా దాన్ని కఠినతరం చేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు. వారి యొక్క మేనిఫెస్టోని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు చదివి వినిపించినారు. మరి శ్రీధర్ బాబు గారు వారి పార్టీకే వారి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇక్కడ తెలంగాణలో మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కాదా, ఇక్కడ వేరే కాంగ్రెస్ ఏమైనా ఉందా, సమానం చెప్పాల్సిన అవసరం ఈరోజు వారి పైన ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంటే వారు ప్రోత్సహించగానే ప్రోత్సహిస్తాం, రండి రండి ఎవరు వచ్చినా సరే రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపేమో వారి అధినేతనేమో ఇమీడియట్ డిస్క్వాలిఫై చేయాలి పార్టీ ఫిరాయించిన వాళ్ళని చెప్తారు, వీరేమో ఎవరొచ్చినా రావచ్చు అని చెప్తారు, మళ్ళీ టేన్ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడన్నా సరే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్తారు. అంటే కోర్టునంటే గౌరవించకుండా మాట్లాడడం, అది కూడా శ్రీధర్ బాబు లాంటి నాయకుడు మాట్లాడడం అనేది మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈరోజు క్రెడిబిలిటీ కోల్పోదు, ప్రజల్లో గౌరవం కోల్పోదు అని చెప్పేసి నేను శ్రీధర్ బాబు సూచిస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకో విషయం, ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి యావత్ భారతదేశ చరిత్ర ఎప్పుడు జరగకుండా వచ్చు. పిఎస్సి విషయంలో కూడా వారు నిబంధనల ప్రకారమే మేము పిఎస్సి చైర్మన్ని ఎన్నుకున్నాం, స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకున్నారు, నియమ నిబంధనల ప్రకారమే చేశారని చెప్తున్నారు. ఏం నియమ నిబంధనలు? మీకు నిబంధనల ప్రకారం చేసే ఉంటే 13 సభ్యులనికి నామినేషన్ వేస్తే మరి యునానిమస్ అవుతుంది, 14 మంది సభ్యులు నామినేషన్ వేస్తే ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. ఏ కొత్త నియమ నిబంధనలు ఏమో తీసుకొచ్చినారా శ్రీధర్బాబు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అసెంబ్లీలో మరి అసెంబ్లీ ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ని పెట్టుకొని బుక్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు శ్రీధర్బాబు గారు. చాలా స్పష్టంగా మన యొక్క కమిటీ అని మనకి ఈ యొక్క రూల్స్ బుక్లోనే 250 పారాలో చాలా స్పష్టంగా మరి కమిటీ అండ్ పబ్లిక్ అకౌంట్స్ని ఏ రకంగా 13 సభ్యుల్లో 9 మంది అసెంబ్లీ నుంచి మరి మిగతా 4 మంది కౌన్సిల్ నుంచి ఎన్నుకోవాలని చెప్పి స్పష్టంగా ఉన్నది. ఒకవేళ వీళ్ళు స్పీకర్ గారికి 13 నామినేషన్స్ వస్తే యునానిమస్ అవుతుంది, కానీ మాకు తెలియకుండా దొంగ చాటున 14వది కూడా నామినేషన్ ఇప్పించి మరి 14 మెంబర్స్లో మరి ఏ నియమ నిబంధనల ప్రకారము మా హరీష్ రావు గారి యొక్క నామినేషన్ తిరస్కరించినారా, ఏం చేశారు తెలియదు ఇప్పటి వరకు కూడా, ఎలక్షన్ పెట్టినారా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్గా శ్రీధరబాబు గారి పైన. ఎందుకంటే వారు మాట్లాడారు నిన్న విషయాన్ని, ఏ నియమము ఏ నిబంధన ప్రకారంగా 14 మంది ఉన్నటువంటి నామినేషన్లో 13 మందిని సెలెక్ట్ చేశారు. రెండోది మాకున్నటువంటి పాస్వర్డ్ మా పార్టీ పరంగా ఉన్నటువంటి మాకున్నటువంటి ఒక ప్రపోజల్ ప్రకారంగా మాకు 3 సభ్యులు ఉంటారు. 3 సభ్యులలో మా తరఫున హరీష్ రావు గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు 3 నామినేషన్ వేసినారు. మరి 3 నామినేషన్ వేసినప్పుడు 4 మా పార్టీ తరఫున మేము అఫీషియల్గా మా పార్టీ అఫీషియల్గా 3 పేరు ఇచ్చినారు, 4వ పేరు మా పార్టీ తరఫున మీకు ఎవరు ఇచ్చినారు? చాలా స్పష్టంగా వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలతో పాటు పేపర్ ప్రకారంగా ప్రకటించినటువంటి సందర్భం ఉన్నాయి. దాన్ని కూడా శ్రీధర్బాబు గారు ఇంత ఘోరంగా ఇంత దిగజారు రాజకీయం అంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. వారు లేరు మా పార్టీలో లేరు, మీ పార్టీలో ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు ఆధారాలతో పాటు నేను మా దగ్గర. కాబట్టి ఈ ఏ నిబంధన ప్రకారం 4వ మా క్యాండిడేట్ని మీరు యాక్సెప్ట్ చేయలేరు, కమిటీలో లేకుండా చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంత దారుణంగా మరి మాట్లాడడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఈరోజు ఒకటి అర్థమవుతా ఉంది, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శాసనసభ్యులు ఉన్నారో ఒక్కొక్కరు ఒక తీరులో మాట్లాడుతూ ఉన్నారు. ఒకరేమో పార్టీలో చేరలేదు, కండువా కప్పుకోలేదు, ఒకటేమో దేవుని కండువా అంటున్నారు, ఒక ఆయనేమో ఫుల్ బెంచ్ కోర్టు చూస్తూ ఉంటాడు, ఒక ఆయననేమో మీ పార్టీలో ఉన్నామని చెప్తారు, ఆగా ఉన్నారు. ఒక మాటలు చెప్పాలంటే ముందు పోతే గుయ్యి, వెనక పోతే నుయ్యి అయిపోయింది వాళ్ళ పరిస్థితి. పాపం అందరిది కూడా కుడుదల కూడా ఎలకలు, 10 ఎలకలు పడితే ఎట్లుంటే ఎగ్గిలెగలు కొట్టుకుంటున్నారు. దీనికంతా కారణం ఎవరు?
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పచ్చి మోసం, పచ్చిబట్ట గొంతు మీద పెట్టి గొంతును కోస్తారంటే ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. 10 మంది ఎమ్మెల్యేలని పచ్చిబట్ట వేసి గొంతు కోసినాడు. వీళ్ళందరినీ కూడా ఏ రకంగా మోసం చేసిండే, గతంలో ఎన్నికల ముందు చూసినాం మనం. రైతులకి 9 తారీఖులో రుణమాఫీ చేస్తామని చెప్పి ఎట్లా మోసం చేసిండో, ఎట్లయితే పెన్షన్లు 2000 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిండో, ఎట్లయితే మహిళలకు 2500 ఇస్తామని మోసం చేసిండో, ఎట్లయితే మరి రైతులకి కొనుగోలు చేసేటప్పుడు ధాన్యం కొలి 5000 బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిండో, అన్ని ఏడకే మోసం చేసిండో. అంతకంటే పెద్ద మోసం 10 మంది ఎమ్మెల్యేలను మోసం చేయడం రేవంత్ రెడ్డి గారు. ఎట్లా చేసిండంటే స్టేట్మెంట్లో చూసినాం మేము కూడా, మీరు ముందు రాకపోతే అందరు ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు వస్తానికి, మీరు రాకపోతే మీ ఇష్టము అని చెప్పి వారిని అందరు కూడా ప్రలోభాలకి లొంగ తీసుకొని వారిని పక్కదారి పట్టించి మోసం చేసి మీకు ఎలాంటి మరి ఇబ్బంది లేకుండా కోర్టులో ఈ వ్యవహారం నడవది, నేను అసెంబ్లీలో నేను చూసుకుంటా అని వారిని అందరూ కూడా నమ్మించి పార్టీలో చేర్చుకొని అందరూ విలీనం అయిపోతారు, 29 మంది ఉన్నారు, ఎవరు పార్టీలో మిగిలారు, 4 దగ్గర మిగులుతారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి అందరిని ఒకరిని చూపించి వారందరూ కూడా పార్టీలో 10 మందిని చేర్చుకున్నాడు. దానిలో ఒక 2 ముగ్గురు మాట్లాడినారు కూడా, అందరు ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు ఇంకెవరుండరని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు తొందరపడి వాళ్ళు ముందే చెప్పినారంటే తెలియదు వాళ్ళకి, వాస్తవం తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మిరు వాళ్ళు, నమ్మి మోసపోయి ఇది మోసం చేసినడానికి ఇది ఒక ఉదాహరణ. ఎట్లా మోసం చేసిండంటే, ఎంత దారుణంగా మోసం చేసిండంటే, వారిని మీరు రాకపోతే పదవులు మీకు రావు, మళ్ళీ వారికి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈ రకంగా వారందరినీ 10 మందిని పార్టీలో చేర్చుకొని వారిని అంతా కూడా అయోమయ పరిస్థితులకి నెట్టివేసి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని పూర్తిగా సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు. ఇంకొక విషయం, అక్కడ పోయి పరిస్థితులు ఆయన చెప్పిన మాటలు వేరే, వారు ఇచ్చిన హామీలు వేరే, అక్కడ వెళ్ళిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఎదుర్కొనే సమస్యలు వేరే, అక్కడ ఇబ్బందులు వేరే. వారు చెప్పింది ఒకటి, జరిగేది ఒకటి. ఈ 10 మందిలో చాలామంది ఎమ్మెల్యేలు వెనక్కి వస్తారని కూడా సిద్ధపడ్డారు. అది తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు హుటాహుటిన ఆ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టి అప్పుడు వరకు టైం ఇవ్వలే, వచ్చిన కండ వేసుకోవాలి, మా తర్వాత కలవద్దు, మళ్ళీ అపాయింట్మెంట్ లేవు వాళ్ళకి. ఆ రోజు కూర్చొని 1-to-1 మాట్లాడినప్పుడు చాలామంది అందరూ కూడా స్పష్టంగా చెప్పినారు, మేము మోసపోయినాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, మీరు చెప్పింది ఒకటి, జరిగేది ఒకటి, క్షేత్రస్థాయిలో ఒక రకంగా ఉంది, పార్టీలో ఒక రకంగా ఉన్నది, జరిగేది ఒక రకంగా ఉన్నది అని చెప్పినప్పుడు వారిని ఉల్టా ఇంకో మళ్ళీ బ్లాక్మెయిల్, మీరు ఉంటే ఎట్లుండని పోతే నేను డిస్క్వాలిఫై చేపిస్తా అని చెప్పి భయపెట్టించిన వాళ్ళని. అంటే మీరు ఉండకపోతే వచ్చిరు, మీరు వచ్చింది లోపలికి వచ్చింది, మీరు బయటకు పోయింది మీరు కాదు. సినిమాలలో పాత సినిమాలలో విలన్లు చెప్తున్నాడు హెడ్ ఒకడు డాన్ ఉంటాడు, అందరు కొత్త మరి అందరినీ చేర్చుకొని ఏది ఆ గుండాలను రావడం చేర్చుకున్న తర్వాత మళ్ళీ మీరు లోపలికి వచ్చేదే మీ నిర్ణయం, బయటకు పోయేది మీ నిర్ణయం కాదు నా నిర్ణయం అన్నట్టు, బయటికి పోతే నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేపిస్తాను అని చెప్పేసి బయలక్ష తీసుకొస్తా అని చెప్పి భయపెట్టించి మళ్ళీ 10 మందిని ఒక తీసి బయటకు ఆ రోజు అమెరికా పోయిన సంగతి గుర్తు చేస్తామన్న. ఇంకొక విషయం, ఉప ఎన్నికలు రావడము తథ్యమని స్పష్టంగా ఉన్నది ఈరోజు క్లారిటీ. ఎందుకంటే మన అన్ని చట్ట ప్రకారంగా కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ గత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కానీ మరి కర్ణాటకలో కానీ మన రాష్ట్రంలో కనుక మణిపూర్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగినాయి, డిస్క్వాలిఫై చేసే సందర్భాలు ఉన్నాయి. మరి ఉప ఎన్నికలు వస్తాయి కదా అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు మరి వారి ముందు ఒక మాట, మరి బయటకు వచ్చిన తర్వాత బాహాటంగా రేవంత్ రెడ్డి గారు ఈ 10 సీట్లలో మన సీట్లు కావివి, ఎలక్షన్ పోతే పోదాం, వచ్చే సీట్లు మనవి, పోయిన సీట్లు మనవి కావు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహారం ఉంది స్పష్టంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 10 మంది ఎవరైతే శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినరో వారి యొక్క పరిస్థితి అయోమయంగా ఉన్నది, వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా ఈరోజు సమాధి కట్టినడు రేవంత్ రెడ్డి గారు. పచ్చి మోసం చేశారు, నమ్మించి మోసం చేశారు, పచ్చి బట్టతోని గొంతు కోసినారు, వారి యొక్క భవిష్యత్తును పూర్తిగా సమాధి చేసినాడు. కాబట్టి అందుకే 10 మంది యొక్క ఎమ్మెల్యేలు ఒక బాధ చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క, అంటే మీ ముందు నుంచి చెప్తా ఉన్నాం, వారి అబద్ధాల పునాదులపైనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాడు.
ఏ రకంగా ఏ పార్టీ నుండి ఏ పార్టీలోకి పోయి ఎట్లా పీసీ తీసుకొని ఎట్లా తెచ్చుకొని ఎట్లా ముఖ్యమంత్రి తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు ఏ రకంగా ప్రజల్ని మోసం చేసిన గతంలో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యే ఎట్లా మోసం చేసినాడు. ఇవన్నీ సిరీస్ ఆఫ్ యాక్షన్ చూస్తున్నాడు అంటే వారి యొక్క వ్యవహార శైలికి స్పష్టంగా దర్పణం పడుతుందని చెప్పడం కానీ ఇలాంటి అనుమానం లేదు. కాబట్టి ఇది ఈరోజు పరిస్థితి. తప్పకుండా మరి ఈ 10 శాసనసభ్యులు ఎవరైతున్నారో ఖచ్చితంగా నియోజకవర్గాల్లో ఎన్నికలు రావడం ఖాయం. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేని ఏ రకంగా మోసం చేయడం, ఎట్లయితే తెలంగాణ ప్రజల ఎన్నికల ముందు మోసం చేసుకుంటూ వచ్చినాడో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేని మోసం చేసినాడో, మరి మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, అసత్య ప్రచారాలు చేయడం, డైవర్ట్ చేయడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ, మరి ఈరోజు మేము సెక్రటరీ గారికి ఇచ్చినది ఒక అయితే మా యొక్క పిటిషన్, మా యొక్క ఉన్నదో మా యొక్క పిటిషన్ తప్పకుండా అది స్పీకర్ గారి ముందు ఇమీడియట్గా కోర్ట్ డైరెక్షన్స్ పైన పెట్టి మరి 4 వారాల వరకు ఆగకుండా ముందే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.